जनरल इनफॉरमेशन चैनल को स्वागत। हाय फ्रेंड्स, नेनु मी बंगार बाबू। आंध्र प्रदेश लो मे 5 నుంచి मे 22 వరకు జరగాల్సినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మరియు मे 6 నుంచి मे 23 వరకు జరగాల్సిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి। హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు। పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను మళ్ళీ ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు। పొరుగు రాష్ట్రంలో ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేస్తే మీరు ఎలా నిర్వహిస్తారు? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? करोना कष्ट సమయాల్లో విద్యార్థుల యొక్క ఆరోగ్యం గురించి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అంటూ హైకోర్టు గాట్ క్వశ్చన్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది। హైకోర్టు ఆదేశాలతో పాటు విద్యార్థులు తల్లిదండ్రుల ఆదేశాలను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలియజేశారు। పిల్లల ఆరోగ్యం భవిష్యత్తు మీద బాధ్యత గల ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు। కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు కోవిడ్ వ్యాప్తికి సంబంధించిన పలు రకాల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు। విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆందోళనను పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేయాలని మరియు హైకోర్టు సూచనలను కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు జరగాల్సి ఉంది। మే 5 నుంచి మే 22 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మే 6 నుంచి మే 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావించింది। అయితే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షల నిర్వహణ వద్దని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు। మరికొందరు ఈ అంశంపై కోర్టుకు కూడా ఆశ్రయించారు। దీంతో ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా, విద్యార్థుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా హైకోర్టు సూచనలు సలహాల మేరకు కొంతకాలం పరీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది। సో ఫ్రెండ్స్, మే 5 నుంచి జరగాల్సినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పోస్ట్ పోన్ చేయడం జరిగింది। మళ్ళీ కరోనా నియంత్రణ టోటల్లీ కంట్రోల్ అయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ నిర్వహిస్తారనేది తెలియజేస్తారు। అందుకు చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఎగ్జామ్స్ బెంగలేకుండా మీరంతా ప్రభుత్వం సూచించినటువంటి సూచనలు సలహాలు కోవిడ్కి సంబంధించి కోవిడ్ నివారణలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి మీ అందరూ దీనికి ప్రభుత్వానికి అలాగే మీ కుటుంబానికి సహాయం చేసిన వారు అవుతారని ఆశిస్తున్నాం। విన్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి। థ్యాంక్ యూ।